హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లాది బ్లాగ్స్ తొందరలోనే దీపావళి పండుగ వస్తున్నది కదా దీపావళి అంటేనే స్వీట్స్ అండ్ క్రాకర్స్ పోయినసారి దీపావళికి మా మల్లాది బ్లాగ్స్లో మీకు గీ మైసూర్ పాక్ షేర్ చేశాం ఈసారి దీపావళికి అలాగే షక్కర్పారా అనే స్వీట్ స్నాక్ ఐటమ్ షేర్ చేస్తున్నాం ఇది చాలా సింపుల్ మైదా పిండితో చేసుకునే సింపుల్ స్వీట్ బిస్కెట్స్ అండి ఇది చాలా హెల్తీ స్నాక్ ఐటమ్ అంతేకాకుండా ఇది పది రోజుల పాటు నిలవు ఉంటుంది పిల్లలు దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా అది వ్లాగ్స్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ శక్కరపారా చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక త్రీ ఫోర్త్ కప్పు గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఇందులో ఒక కప్పు పంచదార వీడియోలో చూపించినట్లుగా వేసుకొని ఇది బాగా మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలండి ఈ గోరువెచ్చని నీళ్ళలో మీకు కావాలంటే పాలైనా తీసుకోవచ్చు నీళ్ళకు బదులు నేను వాటర్ తీసుకున్నాను ఇది బాగా మెల్ట్ అయింది కదండి దీనిలోకి ఇప్పుడు మూడు కప్పుల మైదాపిండి వేసుకోవాలండి వీడియోలో చూపించినట్లుగా మనకి ఫైన్ మైదాపిండి రావటం కోసం నేను ఇట్లా జల్లించుకుంటున్నాను ఈ మైదాపిండి అంతా చల్లించుకున్నాక ఇందులోకి చిటికెడు ఉప్పు మరియు ఒక పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఇది ఒక పిండిలాగా మనం చపాతీలు అవి చేసుకునే పిండిలాగా ఒకవేళ మీకు జారుడుగా అయినట్లయితే కొద్దిగా మైదా పిండి వేసుకోండి ఈ విధంగా సాఫ్ట్గా రావాలండి పిండి ఇలా సాఫ్ట్గా వస్తే మనకి బాగా వస్తాయి షక్కర్పారా బిస్కెట్స్ ఇవి ఒక అరగంట సేపు ఈ పిండిని రెస్ట్లో ఉంచాలి మనం అరగంట సేపు అయినాక మనం ఇందులో నుంచి ఒక పోర్షన్ పిండిని తీసుకొని ఈ విధంగా పెట్టుకొని దీనికి డస్టింగ్ కోసం పొడి పిండిని చల్లుకొని దీన్ని రోల్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇది మామూలుగా థిన్గా చేసుకోకూడదు కొద్దిగా మందంగా ఉండాలి కొద్దిగా మందంగా ఉంటేనే మనకి బిస్కెట్స్ బాగా వస్తాయి ఇగోండి ఇలా రోల్ చేసుకున్నాక ఈ మాత్రం మనకి థిక్నెస్ ఉండాలి ఈ మందంగా ఉంటే మనకి బాగా వస్తాయి ఇప్పుడు ఇవి షేప్గా స్క్వేర్ షేప్స్ చేసుకోవటం కోసం ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం మనం చాక్ను ఉపయోగించుకొని కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని వైపులా స్క్వేర్ షేప్ వచ్చేట్లుగా చేసుకొని మనకి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం తీసేసి ఇప్పుడు నిలువుగా ఇవ్వండి వీడియోలో చూపించిన విధంగా ఈ మిశ్రమాన్ని మొత్తానికి నిలువుగా ఇలా మనం కట్ చేసేసుకోవాలి ఇలా నిలువుగా కట్ చేసుకున్నాక వీటిని చిన్న చిన్న స్క్వేర్ పీసెస్ చేయటం కోసం ఇవి పక్కకు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నవి పీసెస్ వచ్చేట్లుగా ఇలా మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకొని ఈ మందంలో ఉండాలి మనకు అప్పుడు బాగా వస్తాయి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఈ చేసుకున్నవన్నీ అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని వీటిని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని రెండో వైపుకు తిప్పుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చక్కగా వేగుతాయి రెండో వైపుకు తిప్పుకోవాలి ఇవి బాగా కాలిపోయినాక మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి ఈ విధంగా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఇవి తీసుకోవాలి ఇవి ఆయిల్ అస్సలు పీల్చవండి ఇదిగోండి మా సక్కర ఇలా శబ్దం వస్తుంది ఇలా సరకరలాడుతుంటాయి వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకు ఒక పది రోజుల పాటు నిలవుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇగోండి ఈ విధంగా మందంగా ఇలా ఉంటాయి ఇవి లోపలి ఇలా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటుంది